మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పాలన చూసి ఓర్వలేక ఈరోజు కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి ఏదో ఒక పబ్బం గడుపుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి వారిని సమర్థవంతంగా ఎదుర్కొని ఢీకొట్టాల్సినటువంటి అవసరం కూడా మన డిపార్ట్మెంట్ మీద ప్రత్యేకంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అంతేకాకుండా మన గతంలో మనకు ఉదాహరణకు చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్కి మీద గత ప్రభుత్వంలో ఎంత ప్రేమ ఉందని ఆలోచిస్తే 2018లో డిపార్ట్మెంట్కు సంబంధించి కొన్ని వాహనాలు కొనుగోలు చేశారన్న. కొనుగోలు చేసి 66 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసి కేవలం 1 కోటి రూపాయలు చెల్లిస్తే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదన్నా వెహికల్స్ కొనాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఇవ్వకూడదని చెప్పేసి అన్ని సంస్థలు బ్లాక్ లిస్టులో పెట్టినటువంటి పరిస్థితి. మీరు వచ్చిన తర్వాత ఆ బిల్లులు మొత్తం క్లియర్ చేసినటువంటి ఘనత మీదన్న. అంతేకాకుండా ఆ రోజు మనము దిశ వెహికల్స్ ఏవైతే మనము ఈరోజు మహిళా భద్రత కోసం 900 వాహనాలు కొనుగోలు చేశామో అందులో మావి 200 వాహనాలు అని చెప్పేసి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అందులో కూడా 1 వాహనానికి కూడా 1 పైసా కూడా చెల్లించినటువంటి ఘనత కూడా గత ప్రభుత్వాన్ని అని చెప్పుకోవచ్చండి. ఇలాంటివి చేసి ఈరోజు పోలీస్ భద్రతలో మేము చాలా ముందున్నాము అని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కు ఏమీ చేయకుండా ఈరోజు వాళ్ళు పనితీరును మెచ్చుకొని జాతీయ స్థాయిలో అవార్డులు ఇస్తుంటే కూడా మరి దానిని కూడా చిన్నబుచ్చుతూ ఈరోజు పోలీస్ వ్యవస్థ విఫలమవుతుందని చెప్పేసి వాళ్ళ మీద బురద తల్లేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా ప్రతి ఒక్క మనకు ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ఈ కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి వారిని మీరందరూ కూడా సమర్థవంతంగా తిప్పికొట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ